అంటే ముందు పాత్రికేయ మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మినిస్టర్ గారిని క్షమించాలి. 10 నిమిషాలు లేట్ అయింది. మీకు అందరికీ తెలుసు ఇక్కడ స్టార్ బస్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆ విషయాన్ని కొంచెం దృష్టి తీసుకొస్తారు. ఇకపోతే మన యాంకర్ గారు రిక్వెస్ట్ చేసినట్టు లవ్ యూ అని చెప్పి వైఫ్ పేరు చెప్పమన్నారు. ఇక్కడ పిల్లలందరూ గుండెమీ చేసుకుని చెప్పండి, మనం లవ్ యూ అని వైఫ్ చెప్తే వాళ్ళు నమ్ముతారా? ఎవరు నమ్మరు. కాబట్టి నేను ఆల్రెడీ సినిమా చూశాను. సో ఐ లవ్ యూ రామ్, సీరియస్లీ ఐ లవ్ దిస్ ఫిలిం బ్యాక్. నేను సినిమా ఆల్రెడీ చూశాను. నేను దుర్గా హార్ట్స్లో అసిస్టెంట్ గా చేరినప్పుడు అప్పుడు దశరథ్ అనే సంతోషం బ్లాక్ బాస్టర్ కొట్టాడు. దశరథ్ అనే ఆఫీస్కి ఎప్పుడు వస్తామని చెప్పి వెయిట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ నేను దిల్రాజ్ కంపెనీకి ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు అప్పుడు ఆయన మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ ఇంకో బ్లాక్ బాస్టర్ కొట్టాడు. సో అలా ఐఎమ్ ఆల్వేస్ ఫాలోయింగ్ యూ అన్న దశరథ్ నేను ఫాలో చేసిన ఆయన డైరెక్షన్ అన్న రైటింగ్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ సినిమాకి ఆయన స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్. తెలంగాణ ప్రభుత్వం ఆల్వేస్ సినిమాలను ఎంకరేజ్ చేయడంలో, సినిమా ఇండస్ట్రీ కదా ఇంకా బాగా నిలుపుకోవడంలో ప్రోత్సహిస్తుంది. కానీ ఇవాళ మా గౌరవ మంత్రి వాళ్ళు అజయ్ కుమార్ గారు కేవలం సినిమా రంగం కాదు సినిమా ప్రమోషన్లో కూడా ఇంకో ముందడుగు వేసి ప్రమోషన్లో కూడా వచ్చి ప్రోత్సహిస్తున్నందుకు అన్న, నేను ఇక్కడ నేనైతే గెస్ట్ గా రాలేదు, ఇది నా సినిమా. సో నేను హోస్ట్ ఇక్కడ బేసిక్గా. సో మీరు వచ్చి బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం ఇవాళ బీఆర్ఎస్ లాంచ్ అయింది, చాలా బిజీ షెడ్యూల్ ఇవాళ. అయినా సరే ఆయన 10 నిమిషాలు ఇక్కడ రావడం అనేది నిజంగా మనందరికీ చాలా చాలా అభినందించక విషయం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బేసిక్గా ఒక మెటీరియలిస్టిక్, మనిషి సంపాదించుకునే రెగ్యులర్గా తపన పడే ఒక మెటీరియలిస్టిక్ విషయాల గురించి, మనిషి నిజంగా జీవితంలో సంపాదించుకోవాల్సిన విలువల గురించి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్. ఈ సినిమా దశరథ్ అనే స్టైల్లో చాలా సెన్సిటివ్ క్యారెక్టర్స్ మధ్య ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ సినిమా తీశారు. ఒక 10 డేస్ అంతా నారోలో షూట్ చేశారు. విజువల్స్ అన్ని చాలా రిచ్గా ఉన్నాయి. నిజంగా రోహిత్కి మొదటి టైం తెలుగు కాదంటే నేను నమ్మలేకపోయాను. ఇందాక అడుగుతున్నాను, అసలు నువ్వు కంప్లీట్ తెలుగు అబ్బాయిలో ఉన్నావు, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ మ్యాన్. ఐమ్ లుకింగ్ ఫార్ ఫర్ యువర్ ఫిలిమ్స్. అండ్ అపర్ణ, నేను అసలు మీ సాంగ్ ఒకటి చేశారు మీరు, ఒక సాంగ్లో ఒక మంచి కాన్సెప్ట్లో ఒక సాంగ్ ఉంది, అమ్మాయికి ఉన్నా అమ్మాయి ఎంత అవుతుంది కదా, చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నువ్వు ఇంత మందిగా ఉన్నావో అలాంటిది అబ్బాయి రెండు మాటలు చెప్పుకొని పడిపోయాడు అని చెప్పి అమ్మాయిలో నుంచి ఇంకొక క్యారెక్టర్ వచ్చి ఈ అమ్మాయిని క్వశ్చన్ చేస్తుంటారు. అందులో రెండు డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగా చేశారు. అప్పట్లో యూ హ్యావ్ లాంగ్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా మన చౌదరి గారి గురించి మన అందరికీ తెలుసు. ఆయనకి సినిమా టీవీ తప్ప ఇంకా వేరే మీడియా తెలియదు. ఫస్ట్ సినిమా దశరథ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను అడిగా, ఏంటన్నా ప్రొడ్యూస్ చేస్తున్నావు రిస్క్ కదా అన్నాను. మనం కమ్మ నుంచి ఏం తీసుకొచ్చాం పోతారు మళ్ళీ కమ్మని తీసుకెళ్ళడానికి అన్నాడు. ఆయన సినిమాని అంతగా ప్రేమించే వ్యక్తి, మనకి తప్ప ఇంకేం తెలియదు కదా, మనం ఏం చేసినా ఇక్కడ చేయాలి అన్నాడు. నిజంగా ఇవాళ ద వే మంత్రి గారు చేసి వాళ్ళ తెలంగాణ స్టేట్ ఎలా డెవలప్ అవుతుందంటే, ఎవరి దగ్గర కొంచెం ఎక్సెస్ మనీ ఉంటే అది 1 కోటి 2 కోట్లు ఎంత ఉంటే అంతా తీసుకెళ్ళి ల్యాండ్ మీద పెట్టండి, ల్యాండ్ మీద పెట్టండి అన్నారు అందరూ. మరి మన చౌదరి గారు దశరథ్ గారు సినిమాని ఎందుకు పెట్టారంటే అక్కడ వాళ్ళ కాంగ్రెస్ మీద అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఈ సినిమా బేసిక్గా అంటే కొన్ని సినిమాలు ఉంటాయి, మన ఫంక్షన్లు చెప్పాను, కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలంటే డైరెక్టర్లో ప్రొడ్యూస్ అవ్వాలి. ఎందుకంటే ఆ కంటెంట్ డైరెక్టర్లు అనుకున్నట్టుగానే తీయాలి. ఆ నమ్మకం, ఆ కన్విక్షన్ కేవలం డైరెక్టర్కే ఉంటుంది. 24 అవర్స్ కష్టపడి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి దశరథ్ ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. ఈ సినిమా చూసి చెప్తున్నా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి సినిమా మీద అందరం. మీరందరూ కూడా ఖచ్చితంగా ఆదరిస్తారనుకుంటున్నాను. ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది. మీకు అందరికీ తెలియని సర్ప్రైజ్ అనేది టీజర్ సందర్భంగా సర్ప్రైజ్ మీకు రివీల్ చేద్దాం అనుకుంటున్నా వితౌట్ నా దశరథ్ అనే పర్మిషన్. అండ్ ఈ సినిమా ఒక మంచి క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. సో నేను ఎందుకు యాక్ట్ చేశాను అంటే, మాకు వీసా ప్రాబ్లం వచ్చింది, నేను అనుకున్న క్యారెక్టర్ దొరకలేదు, నేను లాస్ట్ మినిట్లో చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. లాస్ట్ మినిట్లో చేశాడు కదా అనుకున్నాను. ఫస్ట్ షాట్ రాగానే అదే నువ్వు యాక్ట్ చేసావంటే చెప్పాడు. అక్కడి నుంచి సినిమాలో వెళ్ళిపోతే నాకు దశరథ్ కనబడలేదు, కేవలం పాత్ర మాత్రం కనబడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత ఆయన డేట్లో రైటింగ్ దొరకవు, ఆయన ఆర్టిస్ట్ అంత బిజీ అయిపోతాడని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. అంత బాగా చేశాడు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిలిం. సినిమా అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఇందులో ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఉంది. ఒక హిందీ సాంగ్ ఉంది, ఆ హిందీ సాంగ్ నాకు చాలా ఇష్టం. మీరులో వినండి. అంటే సినిమాకి ఏది అవసరం అది చేశారు. ఆ లాజిక్ అన్ని పక్కన పెట్టి ఈ తెలుగు సినిమాలో ఉన్న హిందీ సాంగ్ ఎందుకు ఉండాలి ఇలాంటివి ఏం ఆలోచించకుండా కరెక్ట్ టైంలో ఒక హిందీ సాంగ్ వస్తుంది, రాగానే మనం చాలా రిఫ్రెషింగ్ ఫీల్ అవుతాం. ఒక తెలియని ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది హిందీ పాట వినగానే. ఈ సినిమాకి మ్యూజిక్, లొకేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్ అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మళ్ళీ నేను చెప్పకర్లేదు. వన్స్ అగైన్ యాక్చువల్గా ఆల్ ది బెస్ట్ గారు, నేను అడ్వాన్స్ కంగ్రాట్ చెప్పిన టీం అందరికీ. చౌదరి గారు
నీకు బాగా డబ్బులు వచ్చి లవ్ యూ రామ్ టూ త్రీ తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ క్రూ అండ్ క్రాస్ థ్యాంక్ యూ. అండ్ మరొక్కసారి ఇంత న్యూస్ గడ్డలు వచ్చినందుకు మంత్రి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.